న్యాయ వేదికకు స్వాగతం. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్న టైంలో తీసుకున్న నిర్ణయాలపై సిఐడి ఆరోపణలు చేస్తూ కేసు ఫైల్ చేసింది. దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఈ మంత్ 8th ఆయన అరెస్ట్ చేసి 9th కస్టడీ చూపించి అప్పటి నుంచి రిమాండ్లోను పోలీస్ ఇన్వెస్టిగేషన్కి సిఐడి కస్టడీలోను ఎక్స్టెండ్ అవుతూ వస్తున్న వ్యక్తి ప్రజెంట్ ఆ కేసుకి సంబంధించి వాళ్ళ అడ్వకేట్స్ సుప్రీంకోర్టులో సాటర్డే రోజున పిటిషన్ ఫైల్ చేశారు. మేబీ అది ఈ మంత్లో అంటే వాళ్ళు మండే ప్రొసీడింగ్స్లో బెంచ్ మీదకి హీరింగ్కి రావడానికి అవకాశం ఉంది రిప్రజెంటేషన్ కోసం. తర్వాత వెన్స్డే అంటే మ్యాక్సిమం ఫ్రైడే లోపు వాళ్ళు వేసిన పిటిషన్ ఏదైతే ఉందో అంటే ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్స్, సిఐడి వేసిన కేసు, ఈ రిమాండ్, హైకోర్టు ఎక్స్టెండ్ చేస్తున్న, లోయర్ కోర్టు ఎక్స్టెండ్ చేస్తున్న రిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కొట్టేస్తూ దీనికి సంబంధించి స్టే ఇవ్వండి అని చెప్పి, ఎందుకంటే అవినీతి నిరోధక చట్టం 2018లో వచ్చిన అమెండ్మెంట్స్ని ఫాలో అవ్వకుండా కేసు రిజిస్టర్ చేసి వాంటెడ్లీ రాజకీయ కక్షతోటి హెరెస్ చేస్తున్నారన్న ఉద్దేశంతో ఇక్కడ లోయర్ కోర్టులో కానీ హైకోర్టులో కానీ వాళ్ళకి ఎక్కడా కూడా ప్రాపర్ రిలీఫ్ రాలేదన్న ఉద్దేశంతో ఆ పిటిషన్స్ మీద సుప్రీంకోర్టును అప్రోచ్ అవ్వడం జరిగింది వాళ్ళ అడ్వకేట్స్. సో సుప్రీంకోర్టులో మేబీ ఈ వీక్లో మనకు ఒక కంక్లూజన్ వస్తుంది, చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వస్తుందా, స్టే వస్తుందా, లోయర్ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ ఎంతవరకు కరెక్ట్, ఏ ప్రొసీడింగ్స్ ప్రకారం వెళ్ళినాయి అనేది ఫర్దర్గా నడుస్తానికి అవకాశం ఉంది. అసలు ఏంటి ఈ కేసు, చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు సుప్రీంకోర్టులో రిలీఫ్ వస్తుందా రాదా, అసలు ఈ కేసుకి సంబంధించి ఏంటి, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్న టైంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు అంటే ఫండ్స్, కొన్ని పథకాలకో కొన్ని వర్క్స్కి సంబంధించి ఫండ్స్ డైవర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అది పర్మిషన్ అంటే కొన్ని ఈ పనికి ఇన్ని కోట్లు, ఈ పనికి ఇన్ని లక్షలు, ఈ పనికి ఇంత అమౌంట్ అని డిసైడ్ చేసి ఉంటుంది. ఆ అమౌంట్ని సక్రమంగా వాడారా లేదా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు ఇచ్చారా, ఇలా ఉన్నప్పుడు ఏసీబీ వాళ్ళు ఏం చేస్తారంటే అవినీతికి నిరోధక శాఖ వాళ్ళు ప్రాపర్గా పథకానికి సంబంధించి ఎక్స్పెన్సెస్ అన్నీ అయినయ్యా లేదా అనే దాని మీద ఇన్వెస్టిగేషన్స్ చేస్తూ ఉంటారు. మేబీ ఈయన ఆల్రెడీ 3 times 14 years సీఎంగా ఉన్న టైంలో నడుస్తున్న ప్రాసెస్లో 2018లో స్కిల్ డెవలప్మెంట్ ఆరోపణకి సంబంధించి ఈయన మీద ప్రజెంట్ ఈ కేసు నడుస్తుంది. ఏంటి ఆ కేసు, 2018లో 36 members మీద గవర్నమెంట్ ప్రభుత్వ అధికారుల మీద ఆ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్గా ఎక్స్పెన్సెస్ అవ్వకుండా అవినీతి జరిగింది అందులో అని చెప్పి 2018లో వాళ్ళ మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆ 36 members కూడా కొంతమంది యాంటిసిపేటరీ బెయిల్స్, కొంతమంది బెయిల్స్ తీసుకున్నారు. ఆ కేసు ఆల్రెడీ ఒక స్టేజ్లో క్లోజింగ్ స్టేజ్లోనే నడుస్తున్నట్లు, అంటే సివియర్ ఇదేమీ లేదు. ఆ కేసులో ఎవరిని కూడా అంటే A2, A3, A4 ఈ ఉన్న 36 members ఎవరిని అరెస్టు చేయలేదు, కస్టడీ కూడా తీసుకోలేదు. వాళ్ళకి 17A అవినీతి నిరోధక చట్టం ప్రకారం ముందుగా నోటీస్, పర్మిషన్ తీసుకొని నోటీస్ ఇచ్చారు. వాళ్ళ ఎక్స్ప్లెనేషన్, వాళ్ళ యాంటిసిపేటరీ బెయిల్స్, కొంతమందికి ఈజీగానే బెయిల్స్ వచ్చినాయి. ఇది నడుస్తున్న ప్రాసెస్లో ఈ మంత్లో సడన్గా చంద్రబాబు నాయుడు గారిని 8th 37 accused కింద ఇన్వాల్వ్ చేసి ఎటువంటి నోటీసు, ఇంటిమేషను లేకుండా అరెస్టు చేసి దాన్ని 9th అరెస్టు చేసినట్లుగా చూపిస్తూ ఆ నైట్ మొత్తం ఆయన్ని నిద్రపోనివ్వకుండా, అంటే వాళ్ళ ఆరోపణలు అండి, సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయిన పిటిషనర్స్ యొక్క ఆరోపణలు, ఆ నైట్ అంతా నిద్రపోనివ్వకుండా రిపీటెడ్గా క్వశ్చన్స్ అడిగి తెల్లారి 9th కస్టడీ తీసుకున్నట్లుగా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, తర్వాత రిమాండ్కి పంపించడం, పోలీస్ కస్టడీ, ఇవన్నీ కూడా 8th నుంచి ఇప్పటి వరకు నడుస్తూనే ఉన్నాయి. అంటే ఇన్ని రోజులు ఇతన్ని ఎంతగా, మధ్యలో పీటీ యాక్ట్ కూడా వేశారు, పీటీ ప్రొసీడింగ్స్ ప్రకారం, అంటే వేరే కేసు కూడా నడుస్తుందండి, దాంట్లో కూడా కస్టడీకి ఇవ్వండి అని చెప్పి ఇలా ఏదో ఒక పిటిషన్ వేస్తూ దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఆ రిమాండ్ని ఎక్స్టెండ్ చేస్తూ జరుగుతుంది ఈ వయసులో. అంటే ఈ కేసులు ఎలా ఉంటాయంటే, అంటే అంతగా సీఎం పొజిషన్లో ఉన్న వ్యక్తి దేశం వదిలి పారిపోతాడా ఈ ఏజ్లో, ఇంకా పొలిటికల్గా రేపు వదిలి మళ్ళీ ఎలక్షన్స్లో నుంచి ఉన్న వ్యక్తులు ఇంత అమౌంట్ కబ్జా చేస్తో లేకపోతే ఇంత అమౌంట్ని అవినీతిగా వాడేసుకొని పారిపోతారు అనుకుంటే ఇలా ఏదైనా అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఎలక్షన్స్లో నుంచి ఉంటూ ఇండియాలోనే ఉంటూ ఆంధ్రప్రదేశ్లోనే పొలిటికల్గా రాజకీయంలో నడవాలి అనుకునే వ్యక్తి పారిపోడు కాబట్టి అక్కడున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అయ్యి నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ అడిగి ఆయనకి లీగల్గా ఆయనకి అప్రోచ్ అవ్వడానికి కావాల్సిన టైం పీరియడ్ ఇవ్వాలి. సో ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది, ఇప్పటిదాకా సామాన్య ప్రజల్లో ఉండే ఇంటెన్షన్ ఏంటంటే డబ్బున్న వాళ్ళకే ల్యాండ్ ఆర్డర్ వాళ్ళకి ఫేవరబుల్గా ఉంటుంది, వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు అని. దాంతోపాటు ఇప్పుడు వాళ్ళకుంటే ఇంకొక డౌట్, అధికారులు తలుచుకుంటే, అధికారం తలుచుకుంటే ఏదన్నా చేయగలదు, ఎటువంటి వ్యక్తినన్నా
కూర్చోబెట్టగలదు కోర్టుల్లోనూ పోలీస్ స్టేషన్లోనూ అనడానికి ఇది కూడా ఒక డౌట్ఫుల్ ఎగ్జాంపుల్గానే అనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రాసెస్కి వచ్చేసరికి యాక్చువల్గా అవినీతి నిరోధక చట్టంలో సుప్రీంకోర్టు 2018లో రెండు కేసెస్లో జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని, ప్రభుత్వ అధికారులను ఎవరైనా కానీ ఎవరినైనా అరెస్టు చేయాలంటే ముందుగా 17A ప్రకారం నోటీస్ ఇష్యూ చేసి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అడిగిన తర్వాత మాత్రమే అరెస్ట్ చేయాలి. ఏంటా జడ్జిమెంట్స్? యశ్వంత్ సిన్హా వర్సెస్ సిబిఐ, స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ తేజ్ పోల్ చౌదరి. ఈ రెండు కేసుల్లో కూడా 2018 తర్వాత రిజిస్టర్ అయ్యే ఏ కేసులోనైనా కానీ, అంటే ఆ జడ్జిమెంట్ వచ్చిన దగ్గర నుంచి వచ్చే ఏ కేసులోనైనా ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వానికి సంబంధించి వర్క్ చేస్తున్న వ్యక్తులు ఎవరినన్నా కానీ, ఇలా ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు, సీఎం క్యాడర్లో ఉన్న వ్యక్తులు ఎవరినన్నా కానీ 17A అవినీతి నిరోధక చట్టం ప్రకారం నోటీస్ ఇచ్చి తరువాతే వాళ్ళకి కొంత పీరియడ్ టైం ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ ప్రాపర్గా లేకపోతేనే ఫర్దర్గా కేసు రిజిస్టర్ చేయడం, వాళ్ళు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, దాంట్లో సీరియస్నెస్ ఉంటే ఇప్పుడు నడుస్తున్నట్లుగా రిమాండ్, అరెస్ట్లు ఇవన్నీ ప్రాసెస్ నడుస్తాయి. ఇదంతా ఈ కేసులో ఉందా అంటే సామాన్య ప్రజలకు కూడా కొంచెం అర్థమవుతుంది. ఎవరు ఏ పార్టీ అనేది పక్కన పెడితే ఈ రాజకీయ కక్షలు కానీ ఈ అధికారులు నిజంగా ఈ రోజే చేయాలా? 2018 నుంచి జరుగుతున్న ఆ టైంలో ఎప్పుడైనా కానీ నిజంగా ఆ ఎవిడెన్స్లు ఉంటే ఇప్పుడు సడన్గా ఇంప్లైట్ చేసి వాళ్ళ పేర్లు ఇంప్లైట్ చేసి ఆయన్ని ఏ 7 కింద చూపించాల్సిన అవసరం లేదు. సో అవన్నీ కూడా వాళ్ళ స్టేట్మెంట్స్లో, వాళ్ళ రిపోర్ట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. 2018 కేసు 36 మెంబర్స్, ఈయన 37 కింద అక్యూజ్డ్, 37 అరెస్టే ఉండదు అసలు ఒక రకంగా. సో ఇట్లాంటి ప్రాసెస్ నడుస్తున్నప్పుడు ప్రజలకు చాలా డౌట్ వస్తుంది, ఇది పూర్తిగా రాజకీయ కక్షకి సంబంధించి అని. ఎవరు ఏ పార్టీ అయినప్పటికీ కూడా, ఎందుకంటే ఒకళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు ఇంకొకళ్ళని, ఇంకొకళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు ఇంకొకళ్ళని, ఇలా అన్నెసరిగా ఒక ప్రజాస్వామ్యంలో ఉంటూ వాళ్ళకి ఇవ్వాల్సిన టైం పీరియడ్ ఇవ్వకుండా ప్రజల కోసం పాటుపడుతున్న వ్యక్తుల్ని, అంటే రేపొద్దుట ఇంకొకరిని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళకు కూడా ప్రాపర్ టైం ఇవ్వాల్సిందే. ఇవ్వకుండా రాజకీయ కక్షలతో చేసుకుంటూ వెళ్తాము అంటే కనుక లా అండ్ ఆర్డర్ మీద, ప్రజాస్వామ్యం మీద ప్రజలకి కొంత డౌట్ రావడానికి కూడా అవకాశం ఉంది. అంటే నమ్మకం పోతుంది. ఎక్కడికి వెళ్ళినప్పుడు ఫైనల్గా కోర్టు అనేది ఒక మంచి రిజల్ట్ ఇస్తుంది, ఒక మంచి జడ్జిమెంట్ ఇస్తుంది, కొంచెం డిలే అయినా కానీ మన ఇండియాలో ఒక నమ్మకం అయితే ఉంది. సో ఇటువంటి మిస్యూజెస్ వల్ల కొంత వాళ్ళకి అపనమ్మకం జరగడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ లోయర్ కోర్టులోనూ, హైకోర్టులోను కూడా వీళ్ళకి అగైనెస్ట్గానే అన్ని పిటిషన్స్ డిస్మిస్ అవుతూ ఉన్నాయి. ఇవి ఇంకా ఎక్స్టెండ్ అవ్వడానికి అవకాశం కూడా నడుస్తుంది. కాబట్టి ఫైనల్గా వాళ్ళు సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయ్యారు. మేబీ ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా చూస్తే నార్మల్గా ఉన్న అడ్వకేట్స్కి కానీ, సామాన్య ప్రజలకు కానీ క్లియర్గా అర్థమైపోతుంది వాంటెడ్లీ ఎక్స్టెండ్ చేసుకుంటూ రిమాండ్ నడుస్తున్న వ్యవహారం అని. సుప్రీంకోర్టు ఈ పాయింట్స్ అన్నీ కూడా కన్సిడర్ చేస్తుందనే మనం అనుకోవాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా ఫైనల్గా ఎటువైపు అనేది లేకుండా కరెక్ట్ జడ్జిమెంట్స్ ఇవ్వడానికి సుపీరియర్ అధికారి, కాబట్టి అక్కడ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మేబీ వీళ్ళకి ఈ వీక్లో 100% ఛాన్స్ ఉంది చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చేయడానికి.